పేదల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం పేద ప్రజలకు ఎంతో ఆసరాగా నిలుస్తోందని రాష్ట్ర మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మంగళవారం మేడ్చల్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో తెలంగాణ ప్రభుత్వం తరపున మంజూరైన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను 48 మంది లబ్ధిదారులకు ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ దేశానికే మార్గదర్శకంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మున్సిపల్ చైర్మన్ దీపిక నరసింహారెడ్డి, వైస్ చైర్మన్ రమేష్, జెడ్పీటీసీ శైలజ విజయేందర్ రెడ్డి, ఎంపీపీ పద్మ జగన్ రెడ్డి, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, నాయకులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. చూడండి మేడం, ఆక్సిజన్ సిలిండర్ ఇవి కూడా 60 గ్రామాలకు 60 కూడా శవ పెట్టికలు. ఇవి ప్రతి గ్రామానికి కూడా నా సొంతం డబ్బులతోటి నేను అన్నీ కూడా తయారు చేపించి కొని ప్రతి గ్రామ పంచాయతీకి గ్రామ పంచాయతీ బిల్డింగ్ల వాళ్ళ గ్రామ పంచాయతీ ఆఫీస్లో ఇది ఉంటుంది. ప్రతి ఊర్లో ఎవరు చనిపోయినా కానీ బయటికి వెళ్ళి 5,000 6,000 కిరాయికి తెచ్చుకోవాల్సి వస్తుంది. ఆ కిరాయి ప్రాబ్లం లేకుండా ఈ శవ పెట్టిక ఆ విలేజ్లోనే ఆ గ్రామంలోనే సర్పంచ్ ఆఫీస్ ఉంటుంది. ఎవరికి మళ్ళీ ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లము ఏ ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క గ్రామంలో ఒక్కొక్క ఈ సెంటర్ ఇది సీఫిడ్స్ అనేది ఇది అనేది శవ పెట్టిక అనేది అక్కడ గ్రామానికి ఇస్తున్నా. అందరికి 61 గ్రామాలకు 61 తయారు చేయించిన అందరికి కూడా పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. మన షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులు 25 పంపిణీ కార్యక్రమం జరిగింది. ఇది కాకుండా కూడా ఇప్పుడు మేడ్చల్లో కూడా అక్కడ ఒక 50 చెక్కులు, నిన్ననే 204 చెక్కులు గట్టి చేశారు. కానీ షామీర్పేట కానీ ఇవన్నీ కూడా పంపకం జరిగింది. ఏది ఏమైనా ఈ 2-3 రోజులలోనే 400 కళ్యాణ లక్ష్మి చెక్కులు, షాదీ ముబారక్ చెక్కులు పెద్దలు సీఎం కేసీఆర్ గారు పెద్ద మనసుతోటి కరోనా ఉన్నా బడ్జెట్ ప్రాబ్లం ఉన్నా ఏది ఏమైనా మా తెలంగాణ బిడ్డలకు మా తెలంగాణ ప్రజలకు ఏదైతే మాట ఇచ్చిండో ఆ మాట ప్రకారం కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ నేను ఒక పెద్ద మేనమామ లెక్క ఒక పెద్ద అన్న లెక్క తప్పకుండా ప్రతి పేద ఇంట్లో పెళ్ళైన బిడ్డలకు అందరికీ కూడా నేను 116 రూపాయలు ఇచ్చి వాళ్ళు ఆదుకుంటానని కూడా చెప్పి దాని మీదనే ఈరోజు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఏది ఏమైనా కరోనా కూడా సెకండ్ వేవ్ చాలా దూకుడు మీద ఉన్నది. అందరం కూడా మనం మనమే డాక్టర్ అవతారం ఎత్తి మనం మన ఇల్లు మనము మన పిల్లలు మన ఫ్యామిలీ మెంబర్లను మనమే కాపాడుకోవాలి. తప్పకుండా గవర్నమెంట్ కూడా ఫీవర్ సర్వే తోటి ప్రతి ఇంటికి మందు ట్యాబ్లెట్స్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఆదుకుంటుంది. పెద్ద ఎత్తున మనం కూడా ఐసోలేషన్ సెంటర్లు పెట్టి ఎవరికి ఏ ప్రాబ్లం లేకుండా ఎవరికైనా పాజిటివ్ వచ్చినా సింటమ్స్ వచ్చినా తప్పకుండా వాళ్ళు ఐసోలేషన్లో పెట్టి లేకపోతే ఇమీడియట్గా ఆక్సిజన్ కానీ ఆక్సిజన్ బెడ్లు కానీ రెమెడిసిల్ కానీ ఎక్కడ కూడా షార్టేజ్ లేదు. మేడ్చల్ జిల్లాలో అంతటా కూడా కలెక్టర్ కానీ మా చైర్మన్లు కానీ కౌన్సిలర్లు కానీ కోఆప్షన్ మెంబర్లు కానీ ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది అయినా ఏ డివిజన్లో ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళు ఎంబడే వాళ్ళని హాస్పిటల్కి పంపిస్తున్నారు. మేము కూడా మల్లారెడ్డి హాస్పిటల్లో ఒక 300-బెడ్ ఐసోలేషన్ సెంటర్ ఓపెన్ చేసినాం. దానికి తోడు ఈఎస్ఐ కూడా ఆక్సిజన్ తోటి మన రెమెడిసిల్ ఇంజెక్షన్లతోటి 100 బెడ్ కూడా అక్కడ కూడా రెడీ పెట్టాం. ఎవరికి ఏమైనా మా చైర్మన్లకు వాళ్ళ నంబర్లు ఇచ్చినాం అక్కడ డైరెక్టర్లది. తప్పకుండా ప్రతి పేద ప్రజలను కూడా వాళ్ళకి 1,000 రూపాయలు ఖర్చు కాకుండా ఈ కరోనా బారిన పడ్డ వాళ్ళకు కూడా అంతా కూడా హెల్ప్ చేస్తామని కూడా మనవి చేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్.